ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జరీ విల్లాస్ లో, ఆ విల్లాలో నేను ఒక్కనే ఉండా, నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం చేయనీకి వచ్చిండు అంటే, ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నాను. నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. అఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు, కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు, కేటీఆర్ గారి ముఖం చూసి, హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిరు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతో మంది ఇండ్లు గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు, ఇది సమాజానికి కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ మిస్టర్ గాంధీజీ, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ్ అంటే, ఆడికొచ్చి నన్నేమైనా టచ్ చేసినావా? నా ఇంటికి కూడా టచ్ చేయలేకపోయినా. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం పలిగిపోయేది, అద్దం పలగొట్టిపోయినావు. ఇదా మీరు చేసేది? ఇదా మీకు కావాల్సింది? నువ్వు స్ట్రేట్ గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండువ కప్పుకో, రాదు కండువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్నా, ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తూ ఒకసారి వినాలి ప్లీజ్. ఏమంటుండు, కరీంనగర్ నుంచి నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ విల్లాస్ లో ఎందుకుంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చింది, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఇది లైవ్ గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్న హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశికి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మా గౌరవం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, ఆంధ్ర సెటిలర్స్ కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం, వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని
రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని, ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏ నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇట్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.